అందరి ఫేవరెట్ మెగా స్టార్ చిరంజీవి గారు సరిగ్గా పన్నెండు సంవత్సరాల క్రితం ప్రజాంకిత యాత్ర పేరుతో నేను ఈ ఖమ్మంలో ప్రచారం చేస్తున్న సమయంలో ఎక్కడ లభించడానికి అనూహ్యమైన స్పందన నాకు ఈ ఖమ్మంలో లభించింది అనేది వాస్తవం అది రికార్డ్స్లో ఉంది కూడా అర్ధరాత్రి దాటిన తర్వాత ఖమ్మం ఈ పక్క నుంచి ఆ పక్క వరకు దారి పొడుగున పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అక్కలు అమ్మలు అన్నలు చెల్లెళ్ళు ఇలా చిన్న పసివాళ్ళతో దారి పొడుగున వాళ్ళు నాకు చూపించినటువంటి ప్రేమ అభిమానం ఆదరణ ఆప్యాయత ఇప్పటికీ నేను మర్చిపోలేను మళ్ళీ ఖమ్మంలోకి అడుగు పెట్టిన తర్వాత అదే నా మనసులో కదులుతూ వచ్చింది ఇప్పుడు చూస్తే గనక మీ అభిమానం మీ ఆప్యాయత చెక్కు చెదరలేదు అని మళ్ళీ ఇంకొకసారి మీరందరూ కలిసి నిరూపించారు దానికి గాను ఖమ్మానికి పోరాటాల ఖిల్లా ఈ ఖమ్మానికి ఖమ్మం ప్రజలకు యాభై మందికి నా హృదయపూర్వక శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను అలాగే వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు మన రాష్ట్ర రవాణా శాఖ మాచ్యులు అజయ్ గారికి అలాగే శ్రీకారం యూనిట్ సభ్యులందరికీ ఈ శ్రీకారం ఉత్సవం వీక్షిస్తున్నటువంటి యాభై మంది ప్రేక్షక లోకానికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇది నాకు అనుకోకుండా తారసపడినటువంటి గొప్ప అవకాశం నాకు మిమ్మల్ని ఈ విధంగా కలవటం ఆచార్య షూటింగ్ నిమిత్తం ఇక్కడ రావటం మన మంత్రివర్యులు మీరు మా కాంపౌండ్లో ఉండాలి అంటూ ఆయన ఇక్కడే ఉండి మంచి ఆతిథ్యం ఇస్తూ ఒక సోదరులాగా మా షూటింగ్ సజావుగా సాగేలాగా అన్ని రకాల సదుపాయాలు ఇస్తూ మాకు అన్ని రకాల అండదండలు అందిస్తూ ఈ ఆచార్య షూటింగ్ చాలా చక్కగా జరిగేలాగా వారు సహకరిస్తున్న తీరు అలాగే వారి సంబంధించినటువంటి వారి సిబ్బంది అలాగే పోలీసు శాఖ వారు కూడా చాలా అత్యద్భుతంగా మాకు సహకరిస్తూ షూటింగ్ సజావుగా సాగుతుంది అన్ని రకాలుగా తోడుపట్టు అందిస్తున్నందుకు ప్రత్యేకించి ప్రతి ఒక్కరికి అలాగే మా అజయ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ సభాముఖంగా తెలియజేస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చరణ్ ఫోన్ చేసి నాన్న శర్వానంద సినిమా రిలీజ్ అవ్వబోతుంది మీరు ముఖ్య అతిథిగా వెళ్ళాలి అని అంటే ఎక్కడ కుదురుతుంది నేను ఎక్కడో ఖమ్మంలో ఉంటాను కుదరదేమో బహుశా అంటే లేదు లేదు వాళ్ళే ఖమ్మం అంటే నేను చాలా ఆశ్చర్యపోయాను నా కోసం అంత వ్యయప్రయాసం కావాలా అని బట్ వాళ్ళకి నమ్మకం ఏంటంటే చిరంజీవి సరే మనం వెళితే చాలు చిరంజీవి అభిమానులు కానివ్వండి సినిమా అభిమానులు కానివ్వండి మాకు ఆశీస్సులు ఇచ్చేటటువంటి యాభై ప్రజానికం ఖచ్చితంగా ఎక్కడ వెళ్ళినా వస్తారన్న వారి గట్టి నమ్మకం ఈ రోజున యథార్థం నిరూపించింది ఆ రకంగా మీ మీద నమ్మకంతో వాళ్ళంత దూరం వచ్చినందుకు వాళ్ళకి మీరు అంతకంత ఆనందాన్ని ఇస్తున్నారు మీ ప్రతిస్పందన ద్వారా థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఆ రకంగా నేను ఈ ఫంక్షన్ రావటానికి ఆచంట గోపినాథ్ రాములు ముఖ్య కారణం అయితే అంతకంటే మరో ముఖ్యమైన కారణం మా శర్వానంద్ శర్వానంద్ చిన్నప్పటి నుంచి రామ్ చరణ్కి ఫ్రెండ్గా మా ఇంట్లోనే పెరిగినటువంటి బిడ్డగా నేను చెప్పగలను నాకు రా శర్వానంద్ మరో రామ్ చరణ్ అని చెప్పగలను నేను అతనికి నటన పట్ల మక్కువ ఉందో లేదో కూడా నాకు తెలియదు ఎప్పుడు అతను వ్యక్తం చేసేటువంటి దాఖలాలు కూడా లేవు చరణ్ నడితే ఏమి ఏమి నిర్ణయించుకోడో నాకు తెలియదు డాడీ అన్నాడు కానీ ఒకసారి నాకు థమ్స్అప్ యాడ్ చేయాలన్న టైంలో చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు నాతో పాటు ఒక యంగ్ బాయ్ నటించాల్సి వచ్చింది సో ఎవరున్నారని ఆలోచిస్తే సరిగ్గా ఇంట్లో శర్వానంద్ ఉన్నాడు ఆ శర్వాన్ నువ్వు యాక్ట్ చేస్తావా అంకుల్ మీరు చెప్తే ఎస్ చేస్తా అన్నాడు ఆ మాట చాలు వెళ్ళి మేము ఇద్దరు కలిసి థమ్స్అప్ యాడ్లో చేసాం ఆ యాడ్లో చాలా చక్కగా నటించాడు చాలా బాగా కనిపించాడు ఫస్ట్ టైం స్క్రీన్ మీద కనిపించడం బహుశా అదే నేను అనుకుంటున్నాను ఆ తర్వాత అతనికి యాక్టింగ్ మీద నెమ్మదిగా డెవలప్ అయ్యి ఉంటుంది కానీ ఎప్పుడు వ్యక్తం చేయలేదు ఎప్పుడు డైనమిక్గా ముందుకు చొచ్చుకుని కూడా వచ్చేటటువంటి మనస్తత్వంగా చాలా సాత్వికుడు ఆ తర్వాత శంకర్దా ఎంబీబీఎస్లో ఒక సాంగ్ సీక్వెన్స్లో ఒక సింపథటిక్ క్యారెక్టర్ ఉంటుంది అది గెస్ట్ క్యారెక్టర్ అది చూస్తే కనుక శర్వ బాగా చేస్తాడు శర్వ చేస్తే కళల్లో సింపతి ఉంటుంది చాలా బాగుంటుంది జాలి గొలిపేలాగా ఉంటుంది అతను నటన కానీ అది కానీ మనం ఎందుకు అడగకూడదు అని శర్వ నువ్వు చేస్తావంటే ఎప్పుడు చేయాలి చేస్తాను అంకుల్ మీరు సపోర్ట్ ఉంటే మీ సహకారం ఉంటే నేను చేస్తానని అన్నాడు ఆ సినిమాలో ఆ గెస్ట్ క్యారెక్టర్ చేశాడు చాలా చక్కగా అనిపించింది ఇతనికి మంచి భవిష్యత్తు ఉందన్న అంటానికి ఆ సినిమాలో నటించినటువంటి ఆ చిన్న గెస్ట్ క్యారెక్టర్ ఓ మచ్చు తోనక నేను చెప్పగలను అండ్ అక్కడ ఇందాక తను అన్నట్లుగా తన నటనకి శ్రీకారం చుట్టి చు చుట్టబడింది అక్కడేనేమో సో ఆ రకంగా అతని నటనకి నేను తిలకం దిద్దింది కూడా అక్కడే సో ఆ రకంగా శరమాన నేను చూస్తుండగా దందన ప్రబర్ధమానమే ఈ రోజున సినిమా సినిమాకి సక్సెస్ సినిమా సినిమాకి పరిణితిని సాధిస్తూ ఇదిగో ఈ రోజున శ్రీకారంలో తన అత్యద్భుత నటనతో మిమ్మల్ని అందరిని అలరించడానికి రాబోతున్నాడు సక్సెస్ విజయం సాధిస్తా అంటారు ఎలాంటి సందేహం లేదని చెప్పడానికి నేను మీ ముందు సగరముగా చెప్తున్నాను ఎందుకంటే నేను తొమ్మిది నిమిషాల నిడివి చూశాను సమయం ఉండేలాగా సినిమా కా చూసేవాడేమో అండ్ చాలా చక్కగా అందులో ఒక మంచి ఇతివృత్తం తీసుకున్నారు చాలా చక్కగా ఒక చక్కటి మెసేజ్ ఈ యువతరానికి చెప్పాల్సిన మెసేజ్ని చాలా అందంగా చెప్పారు చాలా కమర్షియల్ పంధాలో చెప్పారు దానికి ఎంతో కృషి చేసేటువంటి డైరెక్టర్ కిషన్ దానికి కిషోర్ యంగ్ డైరెక్టర్ కిషోర్ దాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందించకుండా ఉండలేకపోతాను ఏదైనా ఒక కమర్షియల్ పాయింట్ తీసుకుని దాన్ని మిమ్మల్ని అన్ని రకాలుగాను కమర్షియల్గా దాంట్లో జొప్పించి ఆ రకంగా సినిమా సక్సెస్ అయ్యి అవ్వాలి అనే కోరిక కాకుండా నేటి యువతరానికి కానీ మన వ్యవసాయ యొక్క విలువలు తెలియచెప్పాలి వ్యవసాయం అనేది ఎంత ఇంపార్టెన్సో అది తెలియచెప్పాలన్న ప్రయత్నంతో తను ఒక చిన్న షార్ట్ ఫిలిం నాలుగైదేళ్ల క్రితం తీశాడు ఆ షార్ట్ ఫిలిం చూసినటువంటి మన గోపి గారు రాములు దీన్ని మనం ఫుల్ ఫ్రెండ్గా పెద్ద సినిమా ఎందుకు చేయకూడదు ఇది అద్భుతమైన మెసేజ్ ఇది వెళ్ళాలంటూ వాళ్ళు కూడా కమర్షియల్గా ఆలోచించకుండా ఒక చక్కని సినిమా తీసారు సంతృప్తి కోసంగా వాళ్ళు చేసినటువంటి ప్రయత్నమే ఈరోజు శ్రీకారం సో ఆ శ్రీకారం ఈ నేటి ఈ యువతకు గాని నేటి కాలమాన పరిస్థితులకు కానీ అది చక్కగా రావాల్సిన సమయంలో వచ్చిందని నేను అనుకుంటాను అందులో ఒక డైలాగ్ ఉంది శ్రావణ్ శర్వా చెప్తాడు తినేవాళ్ళు నెత్తి మీద జుట్టంత ఉన్నారు పండించే వాళ్ళు మూత మీద మేసంత ఉన్నారు అని ఎక్కడ పొంతనుంది లేదు చాలా చక్క డైలాగ్ ఇలాంటి డైలాగులు ఎన్నో రాసుంటారు మా బొర్ర సాయి మాధవ్ గారు అత్యద్భుతంగా ఉంది అండ్ చక్కటి కాంబినేషన్ ఇంతమంది మనసు పెట్టి ఈ సినిమాకు పనిచేశారు కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా మిమ్మల్ని ఆకొట్టుకుంటుందాంట్లో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే నేను ఆ మా సినిమాలో ఈ నైన్ మినిట్స్ షోరీలు చూసినప్పుడు నాకు అనిపించింది ఇలాంటి కథలు కథనాలు ఆర్టికల్స్ ఈ మధ్య నేను ఆయా పేపర్లో సండే మ్యాగ్జైన్స్లో చూస్తూనే ఉన్నాను అటు కరీంనగర్ జిల్లాలో కానివ్వండి వరంగల్లో కానివ్వండి అనంతపురంలో కానివ్వండి మిగతా చోట చాలా చోట్ల ఐటీ చదివిన కుర్రవాళ్ళు సింగపూర్లో జాబ్ చేస్తూ దుబాయ్లో జాబ్ చేస్తూ వాళ్ళందరూ నాలుగు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు జాబ్ వదులుకుని వాళ్ళు ఉన్నటువంటి ఈ నేల తల్లి మీద వాళ్ళ స్వగ్రామంలో నేల తల్లి మీద వాళ్ళ మమకారం చంపుకోలేక అక్కడేమో సంతృప్తి దొరకక ఇక్కడికి వచ్చి మళ్ళీ వ్యాపారం మొదలుపెట్టి సారీ వ్యవసాయం మొదలుపెట్టి ఆ రకంగా అధునాతన పరిస్థితి సాంకేతిక పరిజ్ఞానంతో వాళ్ళు చేసిన తీరుకి వాళ్ళు ఇచ్చేటువంటి సంతృప్తి అంతా ఇంత కాదు అప్పుడు అనిపించింది మన వ్యవసాయం ఉన్నది కేవలం మన పాత పద్ధతిలో చేసుకుంటూ వెళ్ళాము కాబట్టి ఈ రోజున దాన్ని సరిగ్గా మనం బిజినెస్గా చేయలేకపోతున్నామా అన్న దాంతో చాలామంది డిజప్పాయింట్ కొంచెం వెనకం చేసి వద్దులే అంటారు ఎందుకంటే ఒక యాక్టర్ కొడుకు యాక్టర్ అవ్వాలనుకుంటారు డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వాలనుకుంటారు అలాగే ఇలా పొలిటీషియన్స్ కొడుకులు మళ్ళీ ఒక పొలిటీషన్ అవ్వాలనుకుంటారు కానీ ఒక రైతు కొడుకు ఒక రైతు అవ్వాలని అనుకోడు అది కర్మ మనకి అవ్వాలి రైతు కొడుకుని గర్వంగా నేను మళ్ళీ రైతునే అవుతాను అనే రోజు రావాలి ఆ రోజు వస్తుందని ఆశాభావం నాకుంది ఈ రోజున మనకి చదువు కావాలి ఇదివరకు చదువు అంతంత మాత్రంగా ఉన్నటువంటి వాళ్ళు రైతాంగానికి కట్టుబడి ఉండేవాళ్ళు వాళ్ళకి ఒక కట్టుబాటు ఒక విధమైనటువంటి పద్ధతిలోనే వాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు దానికి అధునాతన పరిజ్ఞానం కనుక జోడిస్తే ఇప్పుడు మన చదువుతోటి మోడర్న్ టెక్నాలజీ కనుక అడాప్ట్ చేయగలిగితే మనం కొత్త పొంతలు తొక్కి వ్యవసాయాన్ని మరొక లెవెల్కి మరొక అద్భుతం లెవెల్కి మనం తీసుకువెళ్ళచ్చు అలాంటి విప్లవాత్మకమైన పరిస్థితులు రావడానికి ఎడ్యుకేషన్ కావాలి అలాగా మీరు చదువుకోండి రైతు కుటుంబంలో పుట్టినా సరే ఎక్కడికో వెళ్ళి దూర ప్రాంతాలకు వెళ్ళి మన ప్రాంతాన్ని మర్చిపోయి మన వ్యవసాయాన్ని మర్చిపోయి అక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ వచ్చిందే చాలు లేని దానికంటే ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఇక్కడ నేల తల్లిని నమ్ముకుని ఇక్కడ మోడర్న్ పద్ధతులు కనుక వ్యవసాయం చేయగలిగితే అలా చేసేవాళ్ళు ఎంతోమంది సక్సెస్ఫుల్గా అలాంటి వాళ్ళని మనం ఉదాహరణగా తీసుకుని వాళ్ళ నుంచి ఇన్స్పైర్ పొంది మనం చేయగలిగితే గనక ఖచ్చితంగా రైతే రాజు అన్నది మనం అందరం నిరూపించగలం ఇది ఈ రోజున మన దేశానికి వ్యవసాయం వెన్నెముక అన్నాం ఒకప్పుడు మనది మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ వ్యవసాయం మీద ఆధారపడి ఉంది మనది వ్యవసాయ ఆధారిత దేశం మంది సో అలాంటిది ఈ రోజునగా ఉండగా ఉండగా క్రమీపీ క్రమీపీ వ్యవసాయానికి దూరం అయిపోయి వ్యవసాయం చేయటం వలన ప్రయోజనం లేదనే పరిస్థితి వచ్చింది అలాంటప్పుడు చాలామంది యువకులు మీరు ఆలోచించండి నెలకి జీతాలు రావచ్చు లక్ష రావచ్చు రెండు లక్షలు రావచ్చు కానీ తృప్తి తృప్తి ఇలాంటి వ్యవసాయ దాడు ఉండి వ్యవసాయాన్ని నిలబెట్టి తండ్రికి గర్వకారణమైన రోజున దేశానికి గర్వకారణమైన పౌలు అవుతావు ఆ రకంగా రైతులు బతికించేటువంటి గొప్పవాడు అవుతావు చేయండి మీరు ఆ వ్యవసాయమైపోవడం దృష్టిని మరలించండి అలా చేయాలి అంటే నా ఉద్దేశం ఒక్కసారి శ్రీకారం సినిమా చూడండి అందరూ ప్రతి పాయింట్ చాలా చక్కగా విశ్వీకరించారు ఎందుకు వ్యవసాయం చేయాలి ఎందుకు అందరు ఉద్యోగాల కోసం ఎందుకు వెళ్ళాలి సో అంటూ ఒక ఆలోచన రేకెత్తిస్తారు రోజున ఎన్నో కాయగూరలు ఎన్నో పండ్లు మరి ఎంతో కమర్షియల్ క్రాప్స్ ఇవన్నీ కూడా మనం చేయగలగాలి ఇవన్నీ చేస్తే లాభసాటి బ్యా వ్యాపారమే అవుతుంది ఈ వ్యవసాయం సో కాబట్టి మన నెక్స్ట్ జనరేషన్స్కి రైతు కుటుంబంలో పుట్టినవాడు గర్వంగా రైతాంగానే తన భవిష్యత్తుగా తీసుకోవాలి అదే తన జీవితంగా తీసుకొని చేయగలగాలి దానికి ప్రస్తుత పరిజ్ఞానాన్ని వాడుకోండి ఈ కంప్యూటరీకరణ జరుగుతున్న సమయంలో దాన్ని కూడా ఉదాహరణ దానికి కూడా మన వ్యవసాయానికి జోడించి చేయగలిగితే కనుక కొత్త పుంతలు తొక్కచ్చు కొత్త విధానాలతో విప్లవాత్మకుడు వ్యవసాయం మనం చేయగలిగిన వాళ్ళు అవుతాం కాబట్టి ఆ చక్కటి పాయింట్ని ఈ సినిమాలో చాలా చాలా బాగా చెప్పారు కాబట్టి ఇదేదో ఒక మెసేజ్ ఓరియంటెడ్ వెళితే కనుక వ్యవసాయం అంటూ ఇలా బాగుతారేమని ఏమి భయపడి చక్కగా అన్ని కమర్షియల్ హంగులు ఉన్నాయి ఎగ్జైటింగ్గా మీకు చక్కటి అమ్మాయితోటి ప్రియాంకనే అందమైన అమ్మాయితోటి మంచి లవ్లీ సాంగ్స్ ఉన్నాయి రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని అన్ని రకాలుగా కమర్షియల్ అందాన్ని జోడించి ఒక చక్కటి మెసేజ్ ఇచ్చినటువంటి చిత్రం శ్రీకారం సో ఈ సందర్భంగా ఒక చక్కటి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి నన్ను ఆహ్వానించి నాకు ఈ అవకాశం ఇచ్చి మంచి మాటలు చెప్పే అవకాశం నాకు కల్పించినటువంటి మా సోదరులు ఆచంట గోపి అండ్ రాములకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నా బిడ్డ శర్వానంద కూడా ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తున్నాను అండ్ ప్రియా అండ్ చెన్నై అమ్మాయి కోర్స్ బెంగళూరులో పుట్టిందంటే ఇప్పుడే చెప్తుంది నేను అమ్మాయితో తమిళ్లో నాకు తెలుగు చక్కగా వచ్చింది అంతకంటే కావాల్సినవి ఉంది సో ఆల్ ద వెరీ బెస్ట్ ప్రియా అండ్ మరొకసారి బుర్ర సాయి మాధవ్ గారికి మంచి మ్యూజిక్ ఇచ్చిన మిక్కి జై మేయర్ గారికి అలాగే డిబోపీ గారికి ఇలా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనల్ని శుభాకాంక్షల్ని ముందస్తుగా ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తాను అలాగే ఇందాక పాట వస్తా వస్తానంటే వా అనే సాంగ్ ఎవరు పాడారని చాలా ఉత్సాహం కడిగా ఎందుకంటే కొత్త వాయిస్ ఉంది మంచి అందులో మంచి నేటివిటీ ఉంది ఎవరంటే కడప జిల్లా వాస్తవ్యులు పెంచలే గారని ఆయన ఇక్కడే ఉన్నారు చూస్తే అనిపించట్లేదు ఆయన చాలా చక్కగా పాడారు అండ్ వీలైతే కనుక స్టేజ్ మీద పాడించగలవా కష్టం అవుతుందా మీరే పాడతారా మీకు వెనక మ్యూజిక్ ఏం అక్కర్లేదా అక్కర్లేదు సో ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ గుడ్ లక్ టు ఎంటైర్ టీమ్ అండ్ ముగింపుగా ఈ పెంచులయ్ గారు మీకు ఆ పాట పాడి వినిపిస్తారు థ్యాంక్ యూ